తమ పార్టీ నుంచి గెలిచి ఐబీ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ కు సంబంధించిన సలహాలు ఉండాలే కానీ ఇతర అంశాలపై మాట్లాడటం, అధికారులను దూషించడం దురదృష్టకరమని ఆయన ఎమ్మెల్యేలు ఆనం కోటంరెడ్డిని ఉద్దేశించి ఛానల్ 9 తో మాట్లాడారు. కోటంరెడ్డి ఆనం ప్రశ్నలకు జవాబు చెప్పేలోపే ఓపిక లేక బయటికి వెళ్లిపోయారని చెప్పారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కానీ అంటే మా పార్టీ నుంచి మా పార్టీ భావజాలంతో గెలిచి ఈరోజు పార్టీని వీడి బయటికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో ఇరిగేషన్ తప్పించి మిగతా అన్నీ మాట్లాడారు. ఇరిగేషన్ కొంత మాట్లాడారు, మైనింగ్ గురించి, ఎన్ఆర్ఈజీఎస్ బిల్స్ గురించి, ఏదైతే ఇక్కడ అక్కర్లేదో ఆ విషయాలన్నీ మాట్లాడారు. కాకపోతే మా పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి, అలాగే మంత్రి గారు అందరూ సమన్వయంతో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి అధికారుల దగ్గర నుంచి సమాధానం చెప్పించి తిరిగి మేము సమాధానం చెప్పే టయానికి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, మేము చెప్పే సమాధానాలు నేను ఓపిక లేక తిరిగి లేక పాపం వెళ్ళిపోయారు. కేవలం రైతులు పేర్లతో ఈరోజు ఒక ఇష్యూ రేస్ చేసి అది వాళ్ళకు మైలేజ్గా, వాళ్ళ పార్టీకి మైలేజ్గా తీసుకోబోయే ఒక అంశం తప్పిస్తే కేవలం వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వచ్చారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో ఇరిగేషన్కి సంబంధించిన సలహాలు ఉండాలి. కాకపోతే ఇరిగేషన్తో పాటు మైనింగ్ తర్వాత ఎన్ఆర్జీఎస్ ఇంకా రకరకాల బిల్స్ అధికారులని దూషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి మా వరకైతే ఏదైతే రైతుల దగ్గర నుంచి మాకు వాళ్ళ కోరిక ఏదైతే ఉందో దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అలాగే మన జిల్లా యంత్రాంగం, అలాగే మన మంత్రివర్యులు తప్పకుండా ఆలోచన చేసి ఏ నియోజకవర్గానికి తాగడానికి నీరు ఎంత కావాలో, అలాగే మన తాగునీటి అవసరాలు, అలాగే వ్యవసాయ అవసరాల కోసం ఎంతెంత ఇవ్వాలనే దాన్ని చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే మా తిరుపతి జిల్లాకు సంబంధించి నేనైతే గూడూరు నియోజకవర్గం, సులూరుపేట నియోజకవర్గం సంబంధించి 2 TMCలు నీరు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు పాడి పశువులు, అలాగే ఒక 48 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక 0.5 TMC, అలాగే తాగునీటి అవసరాల కోసం ఇంకొక 1 TMC, అలాగే మనకు ఎవాపరేషన్ వాటి కింద ఒక 0.5 TMC బోద్ది కాబట్టి ఒక 2 TMCలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. చూడాలా ఎంతవరకు మాకు మా కోరికను నెరవేరుస్తా అని చెప్పేసి. కాకపోతే ఈరోజు మా పరంగా, మా పార్టీ పరంగా కానీ, మా పార్టీ శాసనసభ్యులు కానీ చాలా చక్కగా రైతుల తరఫున మాట్లాడారు. రాబోయే రోజుల్లో అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మంత్రి గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుందాం. ఇంకో నువ్వు ఉండాలి కదా, కాదు ఈరోజు ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, ఈరోజు వాళ్ళ రైతుల కోసం ఈరోజు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇంత ఏదైతే మనం మీట్ కాలేదు మన అవసరాల కోసం అని చెప్పి చెప్పిన వాళ్ళు, ఏప్రిల్లో కానీ ఒక ఐఏబీ జరిగింది, ఒకసారి మీరు పరిశీలించుకుంటే ఆ ఐఏబీకి ఎవరైతే ఈరోజు మాట్లాడారు వాళ్ళు అటెండ్ కాలేదు, అప్పుడు ఆ సలహాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదో ఒకసారి రైతులు కానీ ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను.